వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం. విధంగా మాంసం ప్రియులకు, బక్రీద్ సందర్భంగా మాంసం వినియోగించే వాళ్ళందరికీ కూడా స్వాగతం. వీడియోలో చూస్తున్న పొట్టేళ్ళు చూశారు కదా, ఎంత బాగున్నాయో. సాధారణంగా కుందేలు లాంటివి చూస్తే మనం పెంచుకోవాలని ఉంటుంది, కానీ పొట్టేళ్ళు చూస్తే మాత్రం మాంసం ఎంత రుచికరంగా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటాం. ఆదివారం నాడు ముక్కలేందే ముద్ద దిగని వ్యక్తులు ఎవరైనా ఉన్నా, అబోయే బక్రీద్ సందర్భం మాంసం కోసం పొట్టేళ్లను వెతుకుతున్న వారికి ఉపయోగపడే ఈ టాపిక్ చూడండి. అదేవిధంగా ఒక నిరుద్యోగ యువకుడు పొట్టేలు పిల్లల పెంపకాన్ని చేపట్టి ఏ విధంగా విజయపదంలో పయనించాడో ఒక్కసారి మీరు చూడండి. వివరాల్లోకి వెళ్ళే ముందు, నాయుడు అనే ఒక యువకుడు కర్నూలు జిల్లా వాసి. అతను ఉండే గ్రామం పేరు తెర్నెకల్ విలేజ్. ఆ తెర్నెకల్ విలేజ్లో గత 10 సంవత్సరాలుగా పొట్టేలు పిల్లలను తీసుకొచ్చి పెంచడం అనేది చేస్తున్నాడు. ఎటువంటి ఉద్యోగం కోసం వెయిట్ చేయకుండా సొంత కాలం మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా విజయపదంలోకి పయనిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దగ్గర 50కి పైగా నెల్లూరు జోడిపి పొట్టేళ్ళు ఉన్నాయి. అవి ఒక్కోటి 70 కిలోల బరువు ఉంది అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ పొట్టేళ్లను ఈ బక్రీద్ సందర్భంగా మార్కెటింగ్ చేయాలని అతను అనుకుంటున్నాడు. సాధారణంగా మనందరికీ తెలుసు, పండుగల సీజన్లో ఆదివారం వచ్చిందంటే చాలు, పొట్టేళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ను ఎన్కేజ్ చేసుకుంటే కానీ ఈయన లాభాల బాటలో పయనించలేడు. కాబట్టి పొట్టేళ్లను ప్రస్తుతం అమ్మేయాలనుకుంటున్నాడు. 1-2 పొట్టేళ్ళున్నా లేకపోతే మొత్తం 50కి పైగా పొట్టేళ్లను కూడా తీసుకోవాలనే వాళ్ళు ఇప్పుడు పేర్కొంటున్న నెంబర్కు ఫోన్ చేసి మీరు సంప్రదించవచ్చు. ఒక్కొక్క పొట్టేలు సుమారు 70 కిలోల బరువు ఉంది. 70 కిలోల బరువు ఉన్న పొట్టేలు 40,000కు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ బల్క్లో మొత్తం ఒకేసారి తీసుకుంటే రేటు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఏది ఎట్లా ఉన్నా కానీ కావలసిన రైతులు కానీ, కావలసిన మాంసం ప్రియులు కానీ, బక్రీద్ సందర్భంగా పొట్టేళ్ళు కావలసిన వాళ్ళు కానీ వీరిని సంప్రదించి ఆ పొట్టేళ్లను సొంతం చేసుకోవచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నాయుడు గారు తాను విజయపదంలో పయనించడమే కాకుండా చాలామంది గొర్రెలు మేకల పెంపకం మీద ఆసక్తి ఉన్న వాళ్లకు సహాయపడాలనే ఉద్దేశంతో వాట్సాప్ గ్రూప్స్ ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్స్లో ఎవరైనా గొర్రెలకు మేకలకు సమస్యలుంటే వెంటనే వాటికి పరిష్కారం ఎక్స్పర్ట్స్ దగ్గర తీసుకొని మళ్ళీ వాళ్లకు పోస్ట్ చేసే ప్రక్రియ ఆయన చేపట్టాడు. ఆ విధంగా ఎంతోమంది యువకులకు స్ఫూర్తిగా ఉన్నాడు, సహాయకారిగా ఉన్నాడు. అలాంటి యువకుల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా నిరుద్యోగ యువత కూడా పొట్టేలు పిల్లల పెంపకంలో విజయపదంలో పయనిస్తున్నాడో, ఈ నాయుడు గారిని చూసి వారు కూడా అదేవిధంగా భవిష్యత్తులో ముందంజ వేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. వెటర్నరీ విజ్ఞానం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా ఈ వెటర్నరీ విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అన్నీ తెలుసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్.